వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటం ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. గోల్డ్ చూసుకుంటే రికార్డ్ స్థాయిలో అసలు అలా వెళ్ళిపోతుంది, పైకి దూసుకుపోతుంది అనమాట. ఈరోజు గోల్డ్ చూసుకుంటే 70,480 రూపీస్ ఉంది. అలాగే సిల్వర్ చూసుకున్నా కూడా గోల్డ్ కంటే ఎక్కువే అది కూడా చూపిస్తుంది. అసలు ఎందుకు ఈ గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది అంటారు సార్? రీజన్స్ ఏంటంటారు? గోల్డ్ పెరిగితే మీకు సంతోషమా? ఒక పక్క సంతోషమే సార్ పెరుగుతుంటే. కొంతమంది ఏంటంటే గోల్డ్ పెరుగుతుంది కదా మన బంగారాన్ని మార్చుకుందాం అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. కొంతమంది అమ్మో పెరిగిపోతుంది కొనుక్కోలేమేమో అన్న టెన్షన్లో కొంతమంది ఉంటుంది. 1 lakh కూడా వెళ్ళిపోతుంది అన్న టాక్ కూడా వినిపిస్తుంది. అసలు పెరగడానికి మరి ఒక పక్క సంతోషం ఉన్నా ఓ పక్క అయితే బాధ కూడా ఉంది, ఇంకెంత వెళ్ళిపోతుందా అనేసి. సో ఎందుకు పెరుగుతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, గోల్డ్కి ఉన్న డిమాండ్ ప్రపంచంలో దేనికి ఉండదు అనుకుంటా. ఎస్, ప్రైస్ గిట్ట కొంచెం తగ్గిందంటే బియ్యం తినడం కూడా మానేసి గోల్డ్ కొనేస్తాం. అలాంటి పరిస్థితి గోల్డ్కి ఉంది. అది మనం ఒప్పుకోవాల్సింది. ఏ అసెట్ అయినా సరే అండి, గోల్డ్ అనే కాదు ఏ అసెట్ అయినా ప్రపంచంలో పెరగాలంటే ఫస్ట్ డిమాండ్, సెకండ్ బైయింగ్. గోల్డ్కి డిమాండ్ ఉన్నా విపరీతమైన డిమాండ్ రావడం వల్ల ప్రైజులు పెరుగుతూ ఉంటాయి, ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. గోల్డ్ వరల్డ్ వైడ్ బయింగ్ అని మనం ఇండివిజువల్ బయింగ్ అనే మనం మాట్లాడుకుంటాం గోల్డ్ అంటే. నో, దట్ ఈస్ రాంగ్. ఈవెన్ సెంట్రల్ బ్యాంక్స్ ఆల్సో విల్ బై. ఇండియాలోనే కాదు, అమెరికాలో ప్రతి దేశంలో సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ చేస్తారు. గోల్డ్ నిల్వలు ప్రతి దేశంలో ఉన్నాయి. ఆ బయింగ్ అనేది ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది. ఎస్, రీటైల్ బయింగ్ చేయడం వల్ల అసెట్ ప్రైసెస్లో మేజర్గా రియాక్షన్ రాదు. రీటైల్ అంటే మీరు నేను. స్టాక్ మార్కెట్లో అయినా సరే, ఏ కమాడిటీ మార్కెట్లో అయినా సరే, ప్రీవియస్ వీడియోలో అనుకున్నాం, దెర్ ఆర్ షాక్స్. అంటే షాక్స్ ఎలాంటి షాక్స్? వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్. ఎస్, యు అండ్ ఐ రీటైలర్స్ కెన్ నాట్ మ్యాచ్ ఇన్స్టిట్యూషన్స్. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ దగ్గర వేల బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటాయి, రైట్? వెన్ దే పుట్ దట్ సార్ట్ ఆఫ్ మనీ ఇన్ టు ద అసెట్, ద ప్రైజెస్ విల్ ఆటోమేటికలీ గో అప్. ఎస్, రైట్? దట్ ఈస్ ద సింప్లెస్ట్ రూల్ టు సే దట్ యు నో వై గోల్డ్ ఈస్ గోయింగ్ అప్. సో ఇఫ్ గోల్డ్ ఈస్ గోయింగ్ అప్, ఇట్ ఈస్ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ రీటైలర్స్. జస్ట్ మన వల్లనే అని కాదు. మన వలన ఏంటంటే ధరలు నిలబడతాయి, బట్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, అప్పుడు పెరుగుతుంది. నా ఇన్స్టిట్యూషన్స్ అయినా సెంట్రల్ బ్యాంక్స్ అయినా ఎందుకు ఇంతగానో ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్లో అంటే, వేరే ఆపర్చునిటీస్ కనిపించకపోతే ఏం చేస్తానండి? ఇప్పుడు నా కరెంట్ సిచ్యువేషన్లో నాకు ఆపర్చునిటీ ఏం కనిపించట్లేదు. నా దగ్గర ఫండ్స్ అలా పెట్టుకోలేను కదా, ఇన్ఫ్లేషన్ అలా పెరిగిపోతుంటుంది. సో నేను ఆ ఫండ్స్ని ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నాను. ఎక్కడ ఆపర్చునిటీ కనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో తీసుకుందాం. కొన్ని ఇకానమీస్లో దేర్ ఆర్ ఇష్యూస్, ఇకానమీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. ప్రాబ్లమ్స్ ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే, దే ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ అసెట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు గో అప్, అసెట్స్ వేర్ దేర్ ఇస్ క్లారిటీ, అసెట్స్ వేర్ దేర్ ఇస్ డిమాండ్. అలాంటి టైంలోనే మనకు ఆ అసెట్లో ప్రైజింగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మీరు కొన్ని ఇకానమీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో తీసుకుందాం, వీ నో దాట్ యు నో సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ చైనా. సో ద పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ఫండ్స్ ఇన్ చైనా, ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే, సెంట్రల్ బ్యాంక్స్ అయినా సరే, దే విల్ డెఫినెట్లీ ఫైండ్ దట్ యు నో దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు పుట్ మనీ ఇన్ గోల్డ్, బికాస్ అదర్ అసెట్ క్లాసెస్ ఆర్ నాట్ గోయింగ్ టు డూ వెల్ ఫర్ సమ్ టైమ్ బికాస్ ఆఫ్ దెర్ ఆర్ సర్టన్ రీజన్స్. ఇట్ కెన్ బి ఇన్ఫ్లేషన్, ఇట్ కెన్ బి ఇంట్రెస్ట్ రేట్, ఇట్ కెన్ బి కన్జంప్షన్, సో మెనీ ఇష్యూస్ ఉండొచ్చు. అలాంటప్పుడు గోల్డ్ అసెట్స్లో మనీ వెళ్ళడం వల్ల గోల్డ్ ప్రైజెస్లో డిమాండ్ రావడం జరుగుతుంది. దీనితోడు మన రీటైల్ డిమాండ్ కూడా పెరగడం, పెళ్ళిళ్ళు సీజన్స్ ఇవన్నీ దానికి యాడ్ అవ్వడం. ఎస్, అండ్ గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, ఇంకా మనకు దొరకదేమో అని చెప్పి అన్నట్టు వెళ్ళి కొనడం. ఎస్, రీసెంట్ పాస్ట్లో చాలామంది అదే చేశారు, గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయని చెప్పేసి కొంటూ ఉన్నారు. ఎస్, ఓకే, రీసెంట్ పాస్ట్లో యాడ్ హ్యాపెన్ టు గో టు వన్ ఆఫ్ ద గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, కొంచెం ఏమైనా ఆలోచన చేయొచ్చు అని చెప్పేసి షాప్కి వెళ్ళడం జరిగింది. తను ఏమంటున్నాడంటే, ఇంకా పెరుగుతుందండి గోల్డ్, ఇంకా పెరుగుతుంది అని చెప్పేవారు. సో నేను ఏదైతే రూపాయి పెట్టి కొనాలనుకున్నది, 1.50 రూపాయలు పెట్టి కొనడం జరిగింది. ఇంకా పెరిగిపోతే ఇంకా మనకి ధరలో, ఇంకా మన ఇంటి వాళ్ళకి ఇప్పించలేమే పరిస్థితి ఎలా వస్తుందో తెలియదు అని చెప్పేసి పర్చేజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ బ్యాంక్స్, రీటైలర్స్,
ప్రతి ఒక్కరు గోల్డ్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైసెస్ విల్ గో. ఇంకోటి ఎలక్షన్స్, మెనీ కంట్రీస్లో మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అన్సర్టనిటీ, ఏ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళ ఆలోచనలు ఏంటి, అండ్ వాళ్ళ ఫోకస్ అంతా ఎలక్షన్స్ మీద ఉంటుంది. సో వేరే యాక్టివిటీస్లో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు గోల్డ్ మీద ఫోకస్ పెట్టుకోవడం సేఫ్. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ అ సేఫ్ హెవెన్. ఏ పెరగకపోయినా గోల్డ్ అయితే 100% పెరుగుతుంది, మనకి ఇబ్బంది లేదు అన్నప్పుడు మనం గోల్డ్లో పెట్టుకోవడం జరుగుతుంది, సేఫ్ హెవెన్ అంటాం కదా. అలా ఎలక్షన్స్ పీరియడ్ కూడా దీనికి దోహదపడుతుంది. సో ఎలక్షన్స్, ఎకానమీ, ఆపర్చునిటీ, రీటైల్ డిమాండ్, అండ్ యూఫోరియా. ఎస్, యూఫోరియా ఏంటంటే ట్రేడర్స్, ట్రేడర్స్ ఏం చేస్తారు, ఎక్కడ బుల్లిష్ కనిపిస్తుంది అందులోనే మనం మనీ పెట్టాలి అని ఆలోచన చేస్తుంది. సార్ మరి సిల్వర్ చూసుకుంటే కూడా సేమ్, బంగారం పక్క నుంచే వెళ్తుంది టచ్ చేసుకుంటూ. అది సిల్వర్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది అంటే సార్, ఈరోజు చూసుకుంటే 80,000 ఉంది సిల్వర్, 82,100 రూపీస్ ఉంది సిల్వర్. దీని ఏమంటే గోల్డ్ సిల్వర్ ప్రెషియస్ మెటల్స్ అంటాం. ఎస్, ఓకే, యథా రాజా తథా ప్రజా. ఓకే, సో సేమ్ కేటగిరీ, గోల్డ్ వెళుతుంది, సిల్వర్కి కూడా కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా, మనోడు అంత పెరుగుతున్నాడు మనం ఎందుకు తక్కువ తిన్నావా అని చెప్పేసి సిల్వర్ కూడా కొంచెం పెరగడం జరుగుతుంది. దానికి కూడా డిమాండ్ ఉంది. సిల్వర్లో ఏంటంటే ఆర్నమెంట్ ఈజ్ నాట్ ద ఓన్లీ కన్జంప్షన్. గోల్డ్ అనుకోండి, ఆర్నమెంట్ ఈజ్ ద మెయిన్ కన్జంప్షన్ అండ్ రిజర్వ్స్, సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. అండ్ సిల్వర్లో అంటే దర్ ఆర్ అప్లికేషన్స్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్ ఆల్సో. సో ఆ కన్జంప్షన్ కూడా దానికి తోడవుతుంది. కొన్ని కంట్రీస్లో ఎకానమీస్ బాగా చేస్తున్నాయి, సో సమ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్, సో సిల్వర్ కన్సంప్షన్స్ ఆల్సో విల్ ఇంక్రీస్. బట్ మేజర్ రీజన్ ఇస్ ప్రెషస్ మెటల్. ఎస్, గోల్డ్ పెరిగితే మీరు టెక్నికల్గా మన నేను చార్ట్ అబ్జర్వ్ చేశానండి, ఎప్పుడైతే గోల్డ్ చార్ట్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈవెన్ సిల్వర్ కూడా చార్ట్ బ్రేక్అవుట్కి రెడీ అయింది లాస్ట్ 10 డేస్లో. దట్స్ వై దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై దిస్ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ యాక్చువల్లీ ఇప్పుడు ఇచ్చింది. ఎస్, నా వ్యూ ప్రకారం అయితే టెక్నికల్గా ఇప్పుడు ఇచ్చింది కరెంట్గా. సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. ఒకటే పాయింట్ ఏంటంటే గోల్డ్ కన్నా సిల్వర్ చాలా వాలటైల్. అంటే మీకు నిమిషంలో 3,000-5,000 కేజీకి తగ్గే అవకాశం ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1,000 రూపీస్ డౌన్ ఉంది కంపేర్డ్ టు ఎస్టర్డే ఈవినింగ్ కరెంట్ ప్రైస్లో. ఎస్, 1,000 రూపీస్ డౌన్ ఉంది. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు అక్యుములేట్. సో యాజ్ ఇట్ గోస్, ప్రీవియస్ హై ఆల్వేస్, టెక్నికల్గా మనం చూసుకుంటే ప్రీవియస్ హైని గుర్తుపెట్టుకోవాలి. ఐ థింక్ టెక్నికల్గా మనం ఆల్మోస్ట్ ఐ థింక్ అరౌండ్ 77,000 పర్ తులా ఆన్ ద ఫిజికల్ ఫ్రంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎంసీఎక్స్ ప్రైస్ ఫిజికల్ ప్రైస్ వేరు. ఎంసీఎక్స్లో ఉండే ప్రైస్కి ఫిజికల్ ప్రైస్ అంటే మనం సరద్ బజార్లో ఉండే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. డిమాండ్ ఉందనుకోండి, ఫిజికల్ డిమాండ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఎంసీఎక్స్ కన్నా ఎక్కువ ఉంటుంది ప్రైస్. కరెంట్గా ఐ థింక్ అరౌండ్ 1,000 to 2,000 రూపీస్ పర్ కిలో సిల్వర్ ఈస్ హయ్యర్ ఇన్ ద రెగ్యులర్ మార్కెట్ కంపేర్డ్ టు ద ఎంసీఎక్స్ ప్రైస్, ద ఫ్యూచర్ ప్రైస్, ఎంసీఎక్స్ ఫ్యూచర్ ప్రైస్ ఆఫ్ సిల్వర్. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ ఇండికేషన్ దట్ యునో సిల్వర్ ఈజ్ ఇన్ గుడ్ డిమాండ్. మనం ఇప్పుడు పడితే కొన్నాక పడిపోతే ఎలా అంటాం, వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఇస్ ఓకే జనరల్ మార్కెట్లో గోల్డ్ ఫిజికల్ సిల్వర్ ప్రైస్ ఈస్ హయ్యర్ దాన్ ద ఎంసీఎక్స్ ప్రైస్. సో దట్స్ అ గుడ్ యాడ్ స్టిక్ టు సే దట్ యునో సిల్వర్ ఈజ్ రియల్లీ ఇన్ గుడ్ డిమాండ్. ఇట్స్ నాట్ అ వాలటైల్, ఇట్స్ నాట్ వాట్ యు కాల్ స్పెక్యులేటివ్ డిమాండ్ కాదు, రియల్ డిమాండ్ అని చెప్పుకోవడానికి ఒక స్కోప్ ఉంది. ఎస్, సో ఫైనల్గా చెప్పండి, యాజ్ అ మొమెంటమ్ ఇన్వెస్టర్గా ఇప్పుడు తులం బంగారం 100,000 రూపాయలు అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు, అయిపోతుంది అంటారా? షార్ట్ టర్మ్లో కష్టం. షార్ట్ టర్మ్ అంటే 3 to 6 మంత్స్లో ఐ డోంట్ సీ ఇట్ విల్ గో టు 1 lakh. బట్ నా వ్యూలో షార్ట్ టర్మ్లో అరౌండ్ 3 to 6 మంత్స్లో అట్లీస్ట్ 75,000 గోల్డ్ పర్తుల ఫిజికల్ మార్కెట్లో వెళ్తుంది అని నా అబ్జర్వేషన్. రెండవది ఏంటంటే ఇట్ కెన్ ఎక్స్టెండ్ లిటిల్ మోర్, మేబీ అప్ టు 77,000 to 80,000 ఎక్స్టెండ్ అయ్యే అవకాశం నాకు చార్ట్ ద్వారా కనబడుతుంది. 1 lakh ఆన్ ద లాంగర్ టర్మ్ దెర్ ఇస్ అ ఛాన్స్, బట్ ఆన్ అ షార్టర్ టర్మ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో అప్ టు 1 lakh పర్ తులా. సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయంటారా గోల్డ్ పెరగడానికి? సీక్రెట్స్ అంటే మెయిన్ అండి, టెక్నికల్గా చార్ట్స్ చూసామనుకోండి మనకు ముందుగా తెలిసిపోతుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ బ్యాంక్ అయినా సరే, లేదంటే ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రీటైలర్స్, హూఎవర్ వాంట్స్ టు బై గోల్డ్ దెల్ కమ్ టు ద మార్కెట్ అండ్ బై. దట్ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్. ఎస్, ఓకే, దట్ రికార్డెడ్ ట్రాన్సాక్షన్ ఈస్ దేర్ ఆన్ ద చార్ట్స్. ఇప్పుడు మీరు హెవీగా గోల్డ్ కొనాలనుకోండి, మార్కెట్కి చెప్పరు, మీరు డైరెక్ట్ వెళ్ళి కొనేసుకుంటారు. ఎందుకు చెప్పారనుకోండి, నేను ప్రైస్ పెంచేస్తాను కదా,
అరే మేడం వస్తుంది తను గోల్డ్ హెవీగా కొనాలని చెప్పేసింది ఫోన్లో ఆల్రెడీ, మీరు రాగానే నేను 1000 రూపీస్ పర్ తులా పెంచేస్తాను, అలాంటప్పుడు మీరు నాకు చెప్పి రావడం కదా. బట్ మీరు నాతో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు రికార్డ్ అవుతుంది, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఇన్ వైట్, ఇట్స్ నాట్ యునో ఎస్పెషల్లీ ఇన్ ద ఇన్స్టిట్యూషనల్ మార్కెట్ అండ్ ఆల్. సో ఆటోమేటికలీ దట్ రికార్డెడ్ ట్రాన్సాక్షన్ ఈస్ దేర్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద చార్ట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై యునో పీపుల్ సే యూస్ చార్ట్స్, యూస్ టెక్నికల్ అనాలిసిస్ అనేది. ఎందుకు అంటే చేసిన ట్రాన్సాక్షన్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది వాల్యూమ్స్లో, కాబట్టి మనకు ఒక బెస్ట్ ఇండికేషన్గా మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.